ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ ఈ రెండు గుదిబండలు మెళ్ళో వేలాడుతుంటే నిన్నటిదాకా భారంగా కదిలేవారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పుడైతే ఆ స్పెషల్ స్టేటస్ కాస్త స్పెషల్ ప్యాకేజ్ అంటూ పేరు మార్చుకుని ఆ బరువు తానంతటదే దిగిపోయింది. ఇప్పుడు మిగిలింది పోలవరం ప్రాజెక్ట్. 600 రెండే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తానంటూ తొడగొట్టిన చంద్రబాబు పోలవరం పూర్తి చేయడం అంటే తొడగొట్టినంత సులభం కాదని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. విపక్షం సంగతలా ఉంచితే స్వపక్షంలోనే పోలవరం మీద 125,000 సందేహాలు. సార్, మీరు రోజు ఎక్కువ కలలు కట్టారని నా అభిప్రాయం. సార్, ఎట్లా మీరు 2019 పోలవరం పూర్తి చేస్తామంటారు? నిన్న మీరు కలగన్నారా, మొన్న ఒక మిషన్ 80 కోట్ల రూపాయలు ఏమో ఖర్చు పెడితే నాశనమైపోయి దాన్ని తెప్పించాలంటే మళ్ళా మీకు 3 మాసాలు 4 మాసాలు పడుతుంది. నేను మనవి చేసేది ఒకటే, ఆయన ఆశ ఏమేమో బాగానే ఉంది. ఇప్పుడు 3 నెలల్లో నేను ఏమి వైడన్ చేస్తాను, కెనాల్ అంటున్నాను. నేను అంతకంటే మీకు ఎక్కువ చెప్పలేదు. మీ ఆశయం బాగుంది, అవసరమైతే లోకేష్ ఒక మూల, మీరు ఒక మూల కూర్చొని రే నువ్వు అక్కడి నుంచి చూడరా, నేను ఇక్కడి నుంచి చూడరా కూడా అంటారు. నిజానికి పోలవరం ప్రాజెక్ట్కి గ్రౌండ్ ప్రిపేర్ చేసింది అన్ని రకాల అనుమతులు తెప్పించి 291,000 హెక్టార్ల మెట్టను మాగాణిగా మార్చడానికి ముందడుగు వేసింది మా నాన్నే అంటూ పోలవరం క్రెడిట్ను నిన్నటిదాకా తన ఖాతాలో వేసుకునేవాడు ప్రతిపక్ష నేత జగన్. ఈ సంగతల ఉంచితే 1941 పుట్టిన పోలవరం అనబడే ఈ భారీ సైజ్ ఐడియా టీ అంజయ్య హయాంలో తప్పితే మరెప్పుడూ గేర్లు మార్చుకోలేదు. మొన్న వైఎస్, ఇప్పుడు చంద్రబాబు, వీళ్ళిద్దరి సెకండ్లో మాత్రమే పోలవరం ప్రాజెక్టులో కదలిక కనిపించింది. పోలవరం అనబడే ఈ మహానాటకంలో తాను చివరి కృష్ణుడిగా మిగిలిపోవాలన్నది చంద్రబాబు కల. తాను పడుతున్న ప్రయాసలో ఆ కమిట్మెంట్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. వారానికోసారి అధికారులతో సమీక్షలు నిర్వహించడం, నిధుల ఖర్చు, పనుల తీరు అన్నిటినీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్న చంద్రబాబు లక్ష్యం వైపు అనుకున్న దానికంటే వేగంగా అడుగులేస్తున్నారు. పోలవరం కాంట్రాక్ట్ ఎవరి పేరు మీద ఇచ్చారు, ఇవాళ ఆ పనులన్నీ ఎవరు చేస్తున్నారు, వాళ్ల శక్తియుక్తులు సామర్థ్యాలు ఎంతన్న ప్రశ్నలకు రాజకీయంగా ఎటువంటి విమర్శలున్నా బాబు తాను గీసుకున్న డెడ్లైన్ లోపలే ప్రాజెక్టు పూర్తి చేసే స్థాయి వాళ్లకున్నదా అన్నదే ప్రశ్న. ఈ విషయంలో ఆయన లెక్కలేంటన్నదే ముఖ్యం. పైగా కాంట్రాక్టర్ల పనితీరు ఒకెత్తైతే పోలవరం ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న అధికార యంత్రాంగం తీరుతెన్నులు ఇంకో ఎత్తు. ఇవాళ ములుగర్ర చేతబట్టి వాళ్ల వెనక పరిగెత్తుతున్న బాబుకు వాళ్ల గురించి తెలియందేమీ లేదు. ఆయన డౌట్లు ఆయనకుంటాయి. వీటికి తోడు ఖర్చంతా తామే భరిస్తామంటూ కేంద్రం ఇచ్చిన భరోసా కాగితాల మీదే ఉందన్న అనుమానాలొస్తున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ ఖర్చు అంచనా పెరిగిపోతుంది. ఒకప్పటి 16,000 కోట్ల ఖర్చు 40,000 కోట్లు దాటిపోయింది. ఈ ఖర్చులో నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం, భూసేకరణ వంటి అనేక అంశాలు క్లిష్టమైనవి, కష్టమైనవి కూడా. ఇంతటి కార్యాచరణ మోయడానికి బాబు తప్ప ఆయన క్యాబినెట్లో ఉన్నవాళ్లెవరికీ భుజాలు సరిపోవన్నది సరైన మాటే. అక్కడున్న వాళ్లలో అబాసు పాలవుతున్న అమాత్యులే ఎక్కువన్నది ఒక నిష్ఠుర నిజం. ఇదేదో మీటింగులకు జనాన్ని పోగేసే కార్యక్రమం కాదు. స్టేట్మెంట్లిచ్చి పేపర్లలో, టీవీలో ఫోటోలకు ఫోదులిచ్చే వ్యవహారం అంతకంటే కాదు. నిరంతరం అహర్నిశలు కాపు కాసే భారీ భగీరథ ప్రయత్నం. ఎప్పుడో కేసీఆర్ ఓ మాటన్నాడు, కాళేశ్వరం కోసం ప్రాజెక్ట్ సైట్లో కుర్చీ వేసుకుని కూర్చుంటారని. ఆయన పనిచేయలేదు కానీ అన్నంత పని చేస్తే మాత్రం అసాధ్యం కూడా సుసాధ్యమే అవుతుంది. ఇప్పుడు బాబు చేయాల్సింది కూడా సరిగ్గా అదే. డే టు డే ప్రోగ్రెస్, ఆర్ టు అవర్ అప్డేట్స్.